ప్రశ్నలోనికి వెళదాం. మొదటి ప్రశ్న తెర మీద చదువుకొని సమాధానాన్ని బైబిల్ నుంచి చూద్దాం. అడుగుతున్నవారు పేరు మేరీ, కర్నూలు నుంచి. ప్రశ్న అన్న, నా ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యం మరియు దేవదూతలు సృష్టి కలిగించక ముందే తండ్రి వలె కుమారుడు పరిశుద్ధాత్ముడు నిత్యులుగా ఉన్నారా, లేదా కేవలం తండ్రి మాత్రమే నిత్యుడుగా ఉన్నారా? అంటే తండ్రి ముందుగా ఉన్నాడు కదా, తరువాత ఇద్దరు కుమారులు పుట్టారు కదన్నయ్య. ఒకవేళ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యులుగా ఉంటే కాలాలు సమయాలు వీరికి కూడా తెలిసే ఉండాలి, కానీ అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయని బైబిల్ చెప్పింది. అలాగే వీరు కూడా నిత్యులు అయితే తండ్రి దగ్గర ఎందుకు పాఠాలు నేర్చుకోవాలి? వీరు ముగ్గురు సమానులా, లేదా దయచేసి వివరించండి. తండ్రి వలె కుమారుడు పరిశుద్ధాత్ముడు నిత్యులు అని కొన్ని బైబిల్ ఆధారాలు, ఆదికాండం 21:33, యెషయా 9:6, హెబ్రీ 9:14, ఫిలిప్పి 2:6 దయచేసి వివరించండి. ఓకే తల్లి, చూద్దాం మీరు రాసిన బైబిల్లోని ఆధారాలు. తండ్రి వలె కుమారుడు పరిశుద్ధాత్ముడు నిత్యులు అని మీరు కొన్ని రాశారు, చదువుతాం. ఆదికాండం 21:33 ఏముందో చూద్దాం. అబ్రహాము బెయేర్షెబాలో పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. యెషయా గ్రంథం 9:6 అది తండ్రిని గూర్చిన మాట. ఇందాక ఆదికాండం 21:1 నిత్యుడైన తండ్రి అని రాయబడింది. యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు పుట్టెను, యేసు ప్రభు గారిని గూర్చిన మాట. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేర్లు. అంటే నిత్యుడు అని పేరు యేసుక్రీస్తు వారికి కూడా, కుమారులకు కూడా ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ అంటున్నాడు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడగు ఆత్మ ద్వారా. ఫిలిప్పి పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే సోదరిమణి పంపించిన ఈ ప్రశ్నలో ఈ 4 సందర్భాలు బైబిల్లోనివే. తండ్రి వలె కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యులు అని మరి ఆమె రాసింది. ఏమ్మా మీరు రాసిన ప్రశ్నలో నిత్యులు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? నిత్యులు అంటే ముగింపు, నాశనం, అంతం లేనివారు అని అర్థం నిత్యులు అంటే. మరి తండ్రి నిత్యుడా అంటే ఉన్నవాడు, ఆయన ప్రారంభం కానీ ముగింపు కానీ లేనివాడు అని రాయబడింది. ఏం తల్లి, మరి తండ్రి ముందుగా ఉన్నాడు కదా, తరువాత ఇద్దరు కుమారులు పుట్టారు కనుక వాళ్ళు నిత్యులు కారా? అంటే తరువాత పుట్టినందువలన నిత్యులు కారు అని బైబిల్ ఎక్కడుంది? లేదు. ఒకళ్ళు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యులుగా ఉంటే కాలాలు సమయాలు వారికి తెలిసి ఉండాలి కదా. అంటే నిత్యులుగా ఉండడానికి కాలాలు సమయాలు తెలిసి ఉండడానికి ఏంటి సంబంధం? నిత్యులైనంత మాత్రాన కాలాలు తెలిసి ఉండాలి అనేది కాదు. నిత్యులు అంటే వాళ్ళు నిత్యము ఉండేవాళ్ళు అని అర్థం. మీరు చెప్పిన ఆ పదానికి బైబిల్లోని అర్థం ఏంటంటే వారు నాశనము లేనివారు, అనంతకాలము జీవించేవాళ్ళు అని దాని అర్థం. కనుక నిత్యులైనంత మాత్రాన కాలములు వాళ్ళ చేతిలో ఉండాలని లేదే, కాలమును వాళ్ళు తెలుసుకోవాలని కూడా లేదే.
తండ్రిగా ముందు పుట్టారు గనుక తండ్రి ఆయన చేతిలో కొన్ని శక్తులు ఆయన ఉంచుకున్నాడు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. ఏమండి, తండ్రి కుమారుడు కాలేడు, కుమారుడు తండ్రి కాలేడు. అంటే తండ్రి స్థానంలోనికి వెళ్ళలేడు అని అర్థం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి ఉన్నాడు ఆయన. ఆయనకి కుమారుడు పుట్టాడు, జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన దేవునితో సమానుడా అంటే, ఇందాక మనం ఫిలిప్పి పత్రిక 2:6 చదువుకున్నాం. ఏమని మరలా ఇప్పుడు చదువుదాం అన్నమాట. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా వచ్చాడు. అంటే ఆయన భూమి మీద రాక మునుపు యేసుక్రీస్తు వారి స్థాయి ఏంటి? దేవునితో సమానులు. అంటే దేవునితో శక్తులలోనూ అన్నిటిలోనూ సమానుడు. సమానుడు గనుక తండ్రి అవుతాడా? ఎందుకంటే ప్రారంభకుడు కదా, ఉన్నవాడు. తండ్రి కన్నాడు కానీ యేసు ప్రభు కనలేదు. యేసు ప్రభు తనలో నుంచి శక్తులను తీయలేదు. అందరూ తండ్రిలో నుంచి వచ్చిన వాళ్లే, సమస్తము తండ్రి వలన కలిగినవే. కానీ యేసు నుంచి ఎవరూ రాలేదు. యేసు ఒక ప్రత్యేకమైన కుమారుడిగా ఉన్నాడు, ఉండిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన కుమారుడిగా ఉండిపోయాడు. ఇలా మనం అందరం కూడా ప్రత్యేకమైన ఆత్మలుగా కుమారులుగా ఉన్నవాళ్ళం మాత్రమే. మనం తండ్రులం కాలేం. అంటే మనలో నుంచి అనేక మందిని బయటకు తీసుకొని వచ్చే తండ్రి ప్రారంభంలో చేసిన శక్తి, తండ్రిలో ఉన్న ఉన్నత స్థితి అవి మనకు రావు. అంటే మనం యెహోవాను కాలేం, తండ్రిలా మారగలం, తండ్రి స్వరూపంలో ఉండగలం, కానీ తండ్రి కాలేం, యెహోవా కాలేం మనం. ఏమండి, ఎవరికి వారే. ప్రతి వ్యక్తి ఇండివిజువల్ పరిపూర్ణుడు. చివరకు ఒకలాంటి పోలికలు కలిగిన కవలలు, ట్విన్స్ కూడా ఎవరికి వాళ్ళే, సెపరేట్. ముఖ కవలికలు ఒకలా ఉన్నంత మాత్రాన, దగ్గరగా పోలికలు ఉన్నంత మాత్రాన వారు వీరు కారు, వీరు వారు కారు. ఇదెంత వాస్తవమో. మనమంతా దేవుని స్వరూపాలుగా ఆయన పోలికలో ఉన్నవారమైనను మనము దేవుళ్ళు, అంటే తండ్రి అయిన దేవుడు కాలేము. ఈ తేడాను మీరు గమనించాలి. జైశాలి గారి గర్భాన ప్రసన్నబాబు పుట్టాడు. జైశాలి గర్భాన ప్రసన్నబాబు పుట్టాడు. జైశాలి తండ్రి, ప్రసన్నబాబు కుమారుడు. ఏమండి, ప్రసన్నబాబు తండ్రి కాగలడా? నేను ఒక తండ్రిని అయ్యాను, అంటే మరొకరికి జన్మనిచ్చి నేను తండ్రిని అయ్యాను, కానీ జైశాలి పీడి సుందరరావును కాలేను. ఎందుకంటే ఆయనకు ఆయనే. పోనీ ప్రసన్నబాబులాగా జైశాలి పీడి సుందరరావు గారు ఉండగలరంటే ఉండలేరు. నేను నేనే. ఎవరికి వారే, ప్రత్యేకులు. ఒకరి పోలికి ఒకరు ధరించుకున్నంత మాత్రాన జాన్సన్ గారు చనిపోయిన తర్వాత ఏమిటి, ఆయనలాగే పోలికలు ఉన్న ఒక వ్యక్తి ఫోటో పంపించారు నాకు. హెయిర్ అది అలాగే దూకున్నాడు, ఇంచుమించు రంగు కూడా అలాగే ఉందయింది. నేనే చూసి ఆశ్చర్యపోయినా, అబ్బా సేమ్ జాన్సన్ గారిలాగా ఉన్నాడండి బాబు, వెరీ గుడ్. అలా ఉన్నాడు కానీ జైశాలి గారికి అల్లుడు కాలేడు. అవునా, అలా ఉన్నాడు కానీ జాన్సన్ గారిలా పాటలు రాయలేడు, పాడలు లేడు. కనుక ఒకరిలా ఒకరు ఉండొచ్చు, కానీ ఎవరి వైవిధ్యం వాళ్ళదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. కనుక తండ్రికి తండ్రే, కుమారుడికి కుమారుడే,
పరిశుద్ధాత్మనికి ఆయనే. తండ్రిగా పరిశుద్ధాత్ముడు మారలేడు, తండ్రిగా కుమారుడు మారలేడు, ఎందుకంటే ప్రారంభకుడు ఆయన. కనుక మరి ముగ్గురు నిత్యుల అంటే అవును, స్వభావంలో నిత్యులు, ఆత్మల్లో నిత్యులు. నిత్యులైనంత మాత్రాన అన్నీ తెలియాలని లేదు, నిత్యులైనంత మాత్రాన తండ్రిలో అన్నీ కంట్రోల్ చేయాలని లేదు. తండ్రి ఎవరికి ఎంత పరిధి కేటాయించిస్తాడో అదే వాళ్ళ చేతిలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునికి కొన్ని ఇచ్చాడు ఆయన, తండ్రి ద్వారా వచ్చినవే. అలాగే క్రీస్తు వారు కొన్ని ఇచ్చాడు ఆయన, అది దేవుడిచ్చినవే. నా తండ్రి వల్ల నాకు ఏది అనుగ్రహింపబడినో అంటాడు. అంటే వచ్చినవన్నీ కూడా తండ్రి అయిన దేవుని నుంచి వచ్చినవే వాళ్ళకి. కానీ వాళ్ళు తండ్రులు కాలేరు. నిత్యులా అంటే అవును, తండ్రిలా నిత్యులు, తండ్రిలాంటి శక్తి కలిగిన వారు, తండ్రితో సమానులు. యేసుప్రభు సమానుడే కానీ తండ్రి కాడు. శక్తిలో సమానుడు, అధికారంలో సమానుడు, పేరు ప్రఖ్యాతుల్లో సమానుడు, పోలికలో సమానుడు కానీ తండ్రి కాడు. అది ఆ తేడాను మీరు గుర్తించాలి. కనుక అమ్మ మీరు అడిగిన దాన్ని బట్టి క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు నుచ్చులుగా ఉంటే సమయాలు కూడా వారికి తెలిసి ఉండాలి. ఎందుకు తెలియాలి? తండ్రి తన స్వాధీనంలో కొన్ని ఉంచుకున్నాడు అని ఖచ్చితంగా అపోస్తుల కార్యముల్లో వ్రాయబడిన మాట అది. చదువుదాం ఒకసారి అది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో స్వయంగా యేసుప్రభు వారు చెబుతున్న మాట ఇది, 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము, తండ్రి ఉంచుకున్నాడట ఆయన చేతిలో. అంటే ఆయన స్వాధీనంలో ఆయన పెట్టుకున్నాడు అంతే. కొన్ని కొన్ని శక్తులు ఆయన చేతిలోనే ఉంటాయి. ఏమండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఆయనే దేశంలోనే ప్రప్రథమమైన వ్యక్తి, అన్నిటికీ మూలం. ఇక ఆయనకున్న శక్తులు ఏంటో తెలుసా అండి? 3 దళాలు ఆయన చేతుల క్రింద ఉంటాయి. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక మాట సెలవిస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మాట సెలవిస్తే నేవీ, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్తాయి. అంటే టోటల్ పవర్స్ అన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఆర్మీ పవర్స్, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన చేతిలో, ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఉండదండి. ఆయనకి ప్రభుత్వం మీద పట్టు. ఆయనకున్న అధికారం ఏంటి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్రాల మీద అధికారం, కేంద్రం మీద అధికారం, ఏమండి, మంత్రుల మీద అధికారం. ఆయన అధికారం కొంతవరకు పరిధి ఉంది ఆయనకి. కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఒక మాట సెలవిస్తే వెంటనే దళాలు యుద్ధరంగంలోకి రావు. ఎందుకంటే ఈ 3 పవర్స్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటాయి. ఇది ఎంత వాస్తవమో, ఆయన మనిషే, ఈయన మనిషే. ఏమండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా వీళ్ళిద్దరు వ్యక్తులే. కానీ వారి స్థాయిలను బట్టి వారి చేతిలో కొన్ని పవర్స్ ఉంటాయి, వీరి చేతిలో కొన్ని పవర్స్ ఉంటాయి. నిర్గమాకాండంలో ఒక మాట చదువుదాం, 9వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 14వ వచనం. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరు అని నువ్వు తెలుసుకో. దేవుడు అంటున్నాడు సమస్త భూమిలో, ఫరోతో చెబుతున్న మాట, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరున్నారు? నాకు నేనే సాటి, నాకు నేనే సంపూర్ణుడును, నాలాంటి వారు మరొకరు లేరు. వన్ అండ్ ఓన్లీ అంటారు దాన్ని, ఒకే ఒక్కడు తండ్రి. కనుక నిత్యులా అంటే అవును, ముగ్గురు నిత్యులే. కానీ కొన్ని పవర్స్ మాత్రం దేవుడు కాలములు సమయములు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే కుమారుడు కదా, ఆయన నుంచి వచ్చినవాడు కాబట్టి అధికారాన్ని తీసుకోలేడు. తండ్రి ఇస్తేనే తీసుకోగలడు. ఎందుకంటే కుమారుడి దగ్గర లేని శక్తులు తండ్రి దగ్గర ఉన్నాయి.
ఎందుకంటే శక్తులు పంచినవాడు తండ్రి, శక్తులను చేసినవాడు తండ్రి. ఇంత మహాశక్తి తండ్రికి ఎలా వచ్చింది అది మనకు తెలీదు, అది మనకు తెలీదు. ప్రారంభంలో అసలు ఇన్నిటిని చేయడానికి ఆయన ఎలా పుట్టాడు, ఎలా వచ్చింది ఈ శక్తులు, ఎలా వచ్చాయి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు. నిత్యుడు అనే పదం తప్ప ఇంకేవి లేవు. అంటే ప్రారంభానికి వెళితే ఏదో ఒకటి ఉంది, లేకుండా ఏమీ లేదు, ఉండబట్టే ఉన్నదానిలోంచి ఉన్న వచ్చాయి. ఏమండి, ఏ దాని గురించి మీరు ఆలోచించినా ఉన్నాయి అంటే ఏదో ఒకటి ప్రారంభంలో ఉండి తీరాలి. ప్రారంభంలో ఏది లేకుండా ఇక్కడ ఉన్నది ఏది రాదు. మూలానికి వెళ్ళిపోతే ఏదో ఒకటి ఉండాలి. ఆ ఉన్నదే దేవుడు, ఆ ఉన్నదే మూలశక్తి అంటారు దాన్ని. కనుక ఆ మూలశక్తి అయిన దేవునిలో సమస్తము ఉన్నాయి, సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. కొన్నిటిని కుమారుడికి ఇచ్చాడు, కొన్నిటి మరొక కుమారుడికి ఇచ్చాడు. ఏమండి, పాపములు క్షమించే అధికారం ఎవరి దగ్గర ఉంది? యేసు క్రీస్తు వారి దగ్గర ఉంది. ఎవరిచ్చారు? తండ్రి, నాయన నువ్వు పాపాలు క్షమించు ఇచ్చాడు తండ్రి. ఏమండి, నాయన నువ్వు ప్రాణం పెట్టాలా? ఓకే, నీకు ప్రాణం పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇదిగో ముల్లోకాల మీద శక్తి అధికారం నీకు ఇస్తున్నాను, తీసుకో. అంటే దేవుడు ఇవ్వగా వాళ్ళకు వచ్చినవి, తండ్రి నుంచి వాళ్ళు తెచ్చుకున్నవి, తండ్రి వాళ్ళకు అనుగ్రహించినవి. అలాగే నిత్యులు కారా అంటే నిత్యులే. నిత్యులు అంటే నిత్యుడైన తండ్రిలో నుంచి వచ్చిన వీరు ఎల్లప్పుడూ నిత్యులే. తండ్రి ఉన్నవాడా? కుమారుడు ఉన్నవాడే, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నవాడే. ఆ తండ్రిలో నుంచి వచ్చిన మనము ఉన్నవారమే, ఇందులో ఏ ప్రశ్న లేదు, సందేహం లేదు. ఉండవలసిన వాళ్ళమే మనం అంతా. ఎక్కడికో లేకుండా పోవలసిన వాళ్ళం అంటూ ఏమి కాదు, ఉండాలి. ఎందుకంటే ఉన్నవారిలో నుంచి వచ్చాం, ఎందుకంటే ఆ శక్తికి నాశనం లేదు. శక్తికి ఏమి లేదు, సూపర్ పవర్. దేవుడికి నాశనం లేదు. మరి నాశనం లేని దేవునికి మనం పుట్టాం, మనకు నాశనం ఉందా? లేదు. అందుకే నిత్య జీవంలోనైనా ఉండాలి, లేదా నిత్య నరకంలోనైనా ఉండాలి. ముగింపు లేదు, నో ఎండ్. కనబడకుండా మనం పోము, ఎక్కడో దగ్గర ఉంటాం, భూమి మీద ఉంటాం. భూమి మీద లేవనుకోండి, రెండు చోట్లు ఉన్నాయి, ఒకటి పరదేశు, రెండు పాతాళం. ఈ రెండు చోట్ల ఎక్కడో దగ్గర ఉండాలి అడ్రస్. కనబడకుండా పోయేవారు, మాయమైపోయేవాళ్ళం, గాలిలో కలిసిపోయేవాళ్ళం అయితే మనం కాదు. ఎందుకు? నిత్యుడైన దేవునిలో నుంచి వచ్చాం కాబట్టి మనము నిత్యులమే. హెబ్రీ పత్రిక మార్చ 7:16 హెబ్రీ పత్రిక 7:16 నాశనము లేని జీవమునకున్న శక్తి. శక్తికి నాశనం లేదు. మరి నాశనము లేని దేవునిలో నుంచి ఎవరు వచ్చారు? ఏమండి, ఉన్నవారిలో నుంచి ఎవరు వచ్చారు? ఆది అంతం లేనివాడు దేవుడు. ఆది అంతం లేని వారి నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు మొదట వచ్చారు, జ్యేష్ఠ కుమారుడు కనుక. మరి ఆయన, ఆయన ఎవరు? ఆయన నిత్యుడే. ఎలా చెప్పగలం? ఆయన కూడా తన మాటలు అన్నాడు, నాకు ఆది అంతము లేదు, అల్ఫా ఒమేగా నేనే. ఏమండి, 21 ప్రకటన గ్రంథం 6 ప్రకటన గ్రంథం 21:6 నాతో ఆయన ఇట్లనెను, ఏమనంటే సమాప్తమైనవి, నేనే అల్ఫా ఒమేగా, అనగా ఆది అంతమును నేనే అంటున్నాడు. అంటే దేనికైనా ఆది నేనే, దేనికైనా ముగింపు నేను. నాకు ఆది అంతం ఉందని కాదు అక్కడ. ఏమండి, ఒకళ్ళు యేసు ప్రభు వారికి ఆది అంతము, తండ్రికి ఆది అంతం లేదు. ఏమండి, తండ్రికి ఆది ఉందా? లేదు. యేసు ప్రభుకి, ఆయనకు కూడా ఆది ఉండకూడదు. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, మెల్కీసెదకును గురించి చెబుతూ ఆయన వచ్చాడు. యేసు ప్రభు వారు మెల్కీసెదక్గా వచ్చారు అబ్రహాముకు దర్శనం ఇవ్వడానికి. వచ్చినప్పుడు ఆయనకి ఎలాంటి వర్ణన ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 7:3 అతని పేరు మొదట నీతికి రాజు అనియు, రెండో భాగం,
మూడో వచనంలో రెండో భాగం, అతని పేరు మొదట, హెబ్రీ పత్రిక 7:3 రెండో భాగం, అతని పేరు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానమునకు రాజని అర్థమిచ్చు నట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. యేసుప్రభు ఎవరు? ఆది అంతం లేదు ఆయనకి. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఆది అంతం ఉంటే తండ్రికి కూడా ఆది అంతం ఉన్నట్టే కదా, ఆయనలోంచి కదా వచ్చాడు. కనుక తండ్రిలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారికి ఆది అంతం లేనప్పుడు, నిత్యుడైనప్పుడు ఆయనలోంచి వచ్చిన మనమెవరు? మనం కూడా నిత్యులమే. అందుకే అయితే నిత్య జీవంలోనికి వెళ్తాము లేదా నిత్య నాశనములోనికైనా నరకానికైనా వెళతాం. అందుకే నిత్య అనే పదం ఉంది. లేదా మనకి నిత్య జీవం ఎందుకు? లేదా తప్పు చేసిన వాళ్ళకి నిత్య నరకం ఎందుకు? నిత్య అనే పదం ఎందుకు నరకానికి ముందు? వాళ్ళు నిత్యులు గనుక నిత్యులైన దేవుని కుమారులైన ఆత్మలకు నిత్యము ఉండే గుణం ఉంది గనుక వాళ్ళకి నిత్యము శిక్షించాలి. అందుకే నిత్య నాశనము, నిత్య నరకము అన్నాడు. తల్లి అర్థమైందా? కనుక వీరు ముగ్గురు సమానులా అని మీరు అడిగారు. అవును సమానులే, సమానులే. నిత్యులు అంటే అవును నిత్యులే, సమానులు అంటే అవును సమానులే. ఎందుకంటే యేసుప్రభు తండ్రితో సమానుడు, అన్ని విషయాల్లో సమానుడే. అంటే తండ్రి ఆ హోదా కల్పించాడు, నాన్న నువ్వు నాతో సమానుడు వేరా, ఒక్క కనడం విషయంలో తప్ప. నేడు నేను నిన్ను కన్నాను, యేసుప్రభు అలాగ అనలేదు ఆ మాట. నేడు నేను నిన్ను కన్నానని ఎక్కడ యేసుప్రభు బైబిల్లో అన్నారా? లేదు. పరిశుద్ధాత్ముడు అన్నాడా? లేదు. నేను నిన్ను కన్నానని? లేదు. కనుక దేవుడు కన్నాడు, మనం కూడా కంటున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు మనలో నుంచి బయటికి రప్పిస్తున్నాడు. మొట్టమొదట మన ఆత్మకు పుట్టుక, మన ఆత్మకు మూలం ఆయన నుంచి వచ్చాం మనం. కనుక మన నుంచి విడిపోతున్నారంతే. మూలం ఎవరు? తండ్రే. మూలం తండ్రే. కనుక నిత్యుడా? నిత్యుడే. ఆ లక్షణం మీకుందా? మీకు ఉంది. అందరికీ ఉందా? అందరికీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, భూమి మీద ఉన్న సకల కోటి మనుష్యులకు నిత్యత్వం ఉంది. నిత్యత్వం, వాళ్ళందరూ నిత్యులే.